ఇటువైపు మీరు చూస్తున్న ఆవిడ పేరు శ్రేష్ట కర్మోజీ అదే శామ్యుల్ కర్మోజీ అని ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన కుమార్తె అనమాట ఈవిడ ఈవిడ ఈ మధ్య ఒక షార్ట్ చేసింది ఆ షార్ట్లో రెండు అందమైన అబద్ధాలు చెప్పింది అనమాట రెండు అందమైన అబద్ధాలు చెప్పింది ఆ అందమైన అబద్ధాలు ఏంటో మీకు అర్థం కావాలంటే మొదట ఇరవై మూడవ కీర్తన్ని నేను మీకు వివరిస్తాను అప్పుడు మాత్రమే తను చెప్పినటువంటి అబద్ధం అన్నది మీకు అర్థమవుతుంది ఆ రెండు అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అందులో మొదటి అబద్ధంతో నాకు వచ్చిన సమస్య లేదు అయితే ఆ మొదటి అబద్ధాన్ని సమర్థించుకోవడానికి తను బైబుల్ని అడ్డు పెట్టుకొని బైబుల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని దానికి తగిలించి ఆ అబద్ధాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది ఇరవై మూడవ కీర్తన రెండు భాగాలుగా ఉంటుంది మొదటి వచనం నుంచి నాలుగవ వచనం వరకు దావీదు తన్ను తాను గొర్రెపిల్లగా సైన్యముల అధిపతిగా యహోవా ఆయన్ను మేపేటువంటి కాపరిగా పోల్చాడు ఐదు ఆరు వచనాల్లో దేవుణ్ణి ఒక ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తిగా దావీదు ఆతిథ్యాన్ని స్వీకరించేటువంటి అతిథిగా అంటే దేవుడు దావీదికి భోజనాన్ని వడ్డిస్తున్నాడు తన భోజనపు బల్ల దగ్గర అలా ఆతిథ్యం ఇచ్చేవాడిగా దేవుణ్ణి ఆతిథ్యం స్వీకరించేవాడిగా దావీదును వర్ణించుకుంటూ ఐదు ఆరు వచనాలని దావీదు వ్రాసాడు మొత్తంగా ఆరు వచనాలు ఉన్నాయి కీర్తనలో నేను చదివి వినిపిస్తాను మొదటి వచనం నుంచి నాలుగు వచనం వరకు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయిస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఇంతవరకు దేవుణ్ణి కాపరిగా తన్ను తాను గొర్రెపిల్లగా వర్ణించుకుంటూ ఆయన వ్రాశాడు ఇక దేవుణ్ణి ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఎలా వర్ణిస్తున్నాడో చూద్దాం ఐదవ వచ్చినవు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసం చేసేదను ఇక్కడ ఐదవ వచ్చిన మరొకసారి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నూనెతో నా తల అంటి ఉన్నావు అని అన్నాడు కదా దావీదు ఇందుకు దీని అర్థం ఏంటంటే యూదుల సంప్రదాయంలో ఒక అతిథి తన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చినప్పుడు ఉదాహరణకి నేనే ఆతిథ్యం ఇస్తున్నాను అనుకోండి మీరు నా ఇంటికి వచ్చారనుకోండి మీరు గెస్ట్ అవుతారు నేను హోస్ట్ అవుతాను మీరు నా ఇంటికి రాగానే నేను మీరు కాళ్ళు కడుక్కోవడానికని నీళ్ళు సిద్ధపరుస్తాను కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ తేమను తుడుచుకోవడానికని తువ్వాలను నేను ఇస్తాను ఈ రెండు అయిపోయిన తర్వాత మీరు నా ఇంటిలోనికి వచ్చే కంటే ముందుగా మీ తల మీద నేను తైలాన్ని పోస్తాను పరిమళ తైలాన్ని పోస్తాను రెండు మూడు చుక్కలు మీ తల మీద పోస్తాను ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎలాగైతే స్ప్రే కొట్టుకుంటున్నామో వాళ్ళ సంప్రదాయంలో పరిమళ తైలాన్ని వారి నెత్తిన పోస్తారు అలా లోపలికి వచ్చిన తర్వాత ఇక ఆ భోజనపు బల్ల ఎలా ఉంటుందంటే చాలా లావిష్గా ఉంటుంది అంటే సమృద్ధి అయినటువంటి భోజన పదార్థాలతో విస్తారమైన ఎక్కువ భోజన పదార్థాలతో ఐటమ్స్తో ఉంటుందన్నమాట ఇది గెస్ట్ని హోస్ట్ గౌరవించేటువంటి విధానం దీన్నే ప్రభు యేసుక్రీస్తు వారు ఒక పాపాపురాలైన స్త్రీ ఆయన ఎందుకు వచ్చి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలకు అత్తరు పూసినటువంటి సందర్భం ఉందే యేసుప్రభు పరిసయుని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఈ పరిసయుడు అభ్యంతరపడినప్పుడు యేసుప్రభు అంటాడు నీవు నా తల మీద తైలం పోయలేదు కానీ నూనె పోయలేదు కానీ ఈవిడ నా పాదాలకి అత్తరు పూసింది అని అంటాడు యేసుప్రభు గుర్తుందా నేను ఇంటికి వచ్చాను నీవు హోస్ట్వి నేను గెస్ట్ని అయితే నేను వచ్చానని నీవు నా తల మీద నూనె పోయలే నూనెతో నా తలని నీవు అంటలే తైలం పోయలే అదే పరిమళ ద్రవ్యాన్ని పోయలే కానీ ఈవిడ నేను తన ఇంటికి రాకపోయినా సరే వచ్చింది నీ ఇంటికైనా సరే నా కాళ్ళకి అత్తరు పూసింది అని ప్రభుయ్ని ఏసుక్రీస్తు వారు అంటారు కదా ఇది యూదుల సంప్రదాయము వచ్చినటువంటి గెస్ట్ తల మీద తైలం పోసేటువంటిది యూదుల సంప్రదాయం ఇక తర్వాత లైన్లో నా గిన్నె నిండి పొరులుచున్నది అనంటే అర్థం ఏంటంటే ఈ మధ్య ఒక మహామేధావి బైబుల్ మిషన్కి సంబంధించినటువంటి ఒక మహామేధావి నా గిన్నె నిండి పొరులుచున్నదంటే జీవితం అనే గిన్నె నిండి పొర్లుచున్నది అని నోటుకొచ్చినల్లా ప్రసంగం చేశాడు నా గిన్నె నిండి పొరులుచున్నదంటే ఈ సందర్భం అన్నది విందుకు సంబంధించిన సందర్భం కదా నా గిన్నె నిండి పొరులుచున్నదంటే పాన పానపాత్ర డ్రింకింగ్ కప్ పానపాత్ర అంటే వీళ్ళు రొట్టెని తింటారు ఈ ద్రాక్షారసం త్రాగుతారు కదా యూదులు ఈ ద్రాక్షారసం అనే కప్పు ఉంది కదా ఇది నిండి పొరులుచున్నది అంటే తక్కువ తక్కువ పోయటం లేదు ఎక్కువ ఎక్కువ పోస్తున్నావు నీవు నాకు అని అర్థం ఇంతవరకు అర్థమైంది కదా దీన్ని మనసులో పెట్టుకోండి ఇప్పుడు శ్రేష్ఠ కర్మోజీ గారు చెప్పినటువంటి మొదటి అబద్ధం ఆ మొదటి అబద్ధానికి ఈ ఐదవ వచనాన్ని నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిండి నిండి పొరులుచున్నది అనేటువంటి ఈ వచనాన్ని ఎలా తగిలించిందో మీరు గమనిస్తూ ఈ క్లిప్పింగ్ చూడండి తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం గొర్రెలు గడ్డిని మేస్తా ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు గడ్డిలో ఉన్న చిన్న చిన్న పురుగులు వాటి ముక్కు ద్వారా తలలోకి వెళ్ళిపోయి చాలా ఇరిటేట్ చేస్తున్నప్పుడు గొర్రె పిల్లలు అనవసరంగా ఆ రాళ్లకు వీటికి వాటికి వాటి తలను కొట్టేసుకుంటూ ఉంటాయి అప్పుడు కాపర్ ఏం చేస్తాడంటే కొంచెం నూనె తీసుకొని వచ్చి వీటి తలను చక్కగా మర్దన చేస్తూ ఉంటాడు ఆ తలలో మెదడులో ఉన్న చిన్న చిన్న పురుగులన్నీ ముక్కు ద్వారా మరల బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఈ రెస్ట్ తీసుకుంటా ఉంటాయి మనం కూడా దావీదు కీర్తన చదివినట్లయితే ఇరవై మూడో కీర్తనలో అంటున్నాడు నూనెతో నా తలనంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నదని మన జీవితంలో కూడా చిన్న చిన్న పరిస్థితులను బట్టి కొన్ని ఇరిటేట్ చేసే వాటిని బట్టి అనవసరంగా మనకు మనం హామ్ చేసుకుంటూ ఉంటాం అటువంటి సమయంలో ప్రభు అభిషేకం మనకు సహాయపడుతుంది ప్రశాంతత మనకు దయచేస్తుంది గాడ్ స్పీస్ దార్డ్ చూస్తారు కదా తను చెప్పినటువంటి ఆ గొర్రె సందర్భం ఏదైతే ఉందో దానికి ఈ ఇరవై మూడో కీర్తనలు తను కోట్ చేసినటువంటి వచనానికి ఏమైనా సంబంధం ఉందా దావీదు దేవుని హోస్ట్ గాను తను గెస్ట్ గాను వర్ణిస్తూ వ్రాసినటువంటి ఆ కీర్తన భాగానికి తను చెప్పినటువంటి ఈ కొండగొర్రె సందర్భానికి ఏమైనా సంబంధం ఉందా అస్సలు సంబంధం లేదు కదా తను బైబుల్ని తప్పుగా వ్యాఖ్యానం చేసింది కాబట్టి మాత్రమే నేను దీనికి స్పందిస్తున్నా లేకపోతే నేను పట్టించుకోను చేస్తా నాకు నాకెందుకు చెప్పు గొర్రె గురించి చెప్పింది కదా ఈ సందర్భాన్ని నేను విని గొర్రెల కాపరని అడిగాను అయ్యా మీరు గొర్రెలను మేపుతూ ఉంటారు కదా ఎప్పుడైనా గొర్రెల ముక్కులోనికి పురుగులు వెళ్ళినప్పుడు అవి రాతికి వాటి తలను కొట్టుకుంటూ ఉన్నప్పుడు మీరు నూనెతో మర్దన చేస్తారా అని అడిగాను వాళ్ళు నోరెళ్ళబెట్టారు అక్షరాల వాళ్ళు అక్షరాల నోరెల్లబెట్టారు ఇదేంటి మేము ఎప్పుడు ఇలా చేయలేదు అసలు మేము ఇలాంటిది వినలేదు ఎందుకు తన తలని రాతికేసి కొట్టుకుంటుంది అయినా గొర్రె ముక్కులోనికి పురుగులు ఎందుకు పోతాయి అనేటట్టుగా వాళ్ళు నోరెళ్ళబెట్టారు కొన్ని తరాలుగా గొర్రెలు మేపేటువంటి వ్యక్తులను అడిగినప్పుడు వాళ్ళకే ఈ సందర్భం తెలియలే మరి ఈ శ్రేష్ట కర్మోజీ గారు ఎప్పుడు గొర్రెలు మేపారో గొర్రెల గురించి తనకు ఈ సీక్రెట్ ఎలా తెలుసో నాకైతే తెలియదు తరువాత తను చెప్పిన ఇంకొక ఆనిముత్యం ఏంటంటే గొర్రెలు గడ్డి వేస్తూ ఉన్నప్పుడంట ఆ గడ్డిలో ఉన్న పురుగులు ముక్కులో నుంచి ఎక్కడికి వెళ్తాయంట తను చెప్పిన ప్రకారంగా మెదల్లోనికి వెళ్తాయంట శ్రేష్ట కర్మోజీ గారు తమరు గారు ఏమి చదువుకున్నారో తమరు గారి విద్యాభ్యాసం ఏమిటో నాకైతే తెలియదు కానీ ఈ ముక్కులో నుంచి ఈ రంధ్రాలు ఈ నాస్టిల్స్ అన్నవి మెదళ్ళలోకి బావు ఈ నాస్టిల్స్ అన్నవి ఇక్కడి నుంచి మెదళ్ళలోకి పో ఈ నాస్ట్రిల్స్ అన్నవి గొంతు కనెక్ట్ అయి ఉంటాయి గొంతు దగ్గరికి ఓపెన్ అయి ఉంటాయి ఇప్పుడు మన శ్రేష్ట కర్మోజీ గారు ఏం చెప్పారు అంటే ఈ ముక్కులో నుంచి అంట పురుగులు మెదడులోకి పోతాయంట అసలు కనెక్షన్ ఉందా లేకపోతే మీరేమైనా పెట్టారా కనెక్షన్ అక్కడి నుంచి మీ చర్చి మిరకల్ చర్చి కదా మీ మిరకల్ చర్చి వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు కాబట్టి కొన్ని గొర్రెలకు ఎక్కడి నుంచి కనెక్షన్ మెదడుకు ఉంటుందేమో అనుకుందాం కాసేపు మెదల్లోనికి పురుగు పోయింది అనుకో మీ మాట ప్రకారంగానే నెత్తి మీద నూనెతో మర్దం చేస్తే మెదడులో ఉన్న పురుగు మరలా బయటకు ఎందుకు వస్తుంది మెదడులో ఉన్న పురుగు నెత్తి మీద మర్దం చేస్తే మరలా బయటకు వస్తుందా ఎక్కడ చూసారు ఇలాంటి వైపరీత్యాన్ని మీరు మీ చర్చలు ఏమైనా ఇలా జరుగుతుందా మీరు గొర్రెల మీద రీసెర్చ్ చేస్తున్నారా ఒకవేళ అదే నిజమైతే చాలామందికి మెదడులో కొన్ని రకాల వర్మ్స్ ఉంటాయి టేప్ వర్మ్ అని ఇలాంటి కొన్ని వర్మ్స్ ఉంటాయి కదా కొన్ని విచిత్రమైన జబ్బుల్లో మనిషి మెదడులో కూడా కొన్ని వర్మ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి పురుగులు తయారవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు డాక్టర్లు ఈ పుర్రెను ఓపెన్ చేసి ఆపరేషన్ చేస్తారు అలా కాకుండా మీ మిరకెల్ చర్చికి మీ దగ్గర తీసుకుని వస్తే మీరు మర్దం చేసి ఉండేవాళ్ళు కదా నెత్తి మీద మర్దం చేస్తే ముక్కులో నుంచి పురుగులు వచ్చేస్తాయి అవునా మెదడులో ఉన్న పురుగు మర్దం చేస్తే నెత్తి మీద మర్దం చేస్తే బయటికి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మర్దను చేసి చేసి అది లోపలికి వెళ్తుందా ఆ ఎముకను దాటుకొని లోపలికి వెళ్ళి ఆ పురుగుకు తగిలి ఆ పురుగు అక్కడి నుంచి పరుగు పరుగున ఆ నుంచి బయటకు వస్తుందా ఎటూ షార్ట్ చేయాలని సిద్ధపడ్డావు మరి కొంచెమైనా లాజిక్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు మన శ్రేష్ట కర్మోజీ గారికి తెలియనటువంటి ఇంకొక విషయం ఏంటంటే పాపం తను షార్ట్ చేసేటప్పుడు తన చేయిని ఆ గొర్రె మీద పెట్టి నిమురుతూ షార్ట్ చేసింది ఈ షార్ట్ చేసేటప్పుడు తను ఒక్కసారైనా కనీసం ఒక్క సెకండ్ అయినా దాని ముక్కు వైపు చూస్తుంటే తనకి జ్ఞానోదయం కలిగి ఉండేది ఎందుకు అంటే తెలుగులో ఒక ఉంది కదా గొర్రెకు సంవత్సరం అంతా జలుబేనని గొర్రెకు సంవత్సరం అంతా జలుబే మీరు ఎప్పుడైనా గొర్రెను చూసారా గొర్రె ముక్కులో ఎప్పుడు మ్యూకస్ ఉంటుంది అదే చీమిడు అంటాం కదా ఆ మ్యూకస్ అనేది గొర్రె ముక్కు నిండా సంవత్సరం అంతా ఉంటుంది ఒకవేళ ఆ గొర్రె ఈ షార్ట్ మధ్యలో చీజ్ ఉంటే ఒక అర్ధ కేజీ అక్కగారి పడి ఉండేది అప్పుడు తెలుస్తుండేదనమాట గొర్రె ముక్కు ఎలాగుంటుంది ఎప్పుడు మ్యూకస్తో నిండి ఉన్నటువంటి ఆ గొర్రె ముక్కులోనికి పురుగు వెళ్ళింది అనుకో దాకా కాదు మెదడు దాకా కాదు ఒక ఇంచ్ కూడా లోపలికి వెళ్ళలేదు పురుగు ఎందుకంటే ఆ మేకసులో చిక్కుకుంటే చచ్చి ఉరుకుంటుంది దీన్ని బట్టి నేను చెప్పకొచ్చేది ఏంటంటే ఏదో షార్ట్ కోసం ఏదో ఒక కథ తనే అల్లుకుందో లేకపోతే తన గారాల పట్టి కోసమని నాన్నగారు సిద్ధపరిచారు మనకైతే తెలియదు కానీ మొత్తానికి ఒక గొర్రె కథను సిద్ధం చేస్తున్నారు గొర్రెల కాపరి కూడా తెలియనటువంటి మిష్టదితో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైన కథని సిద్ధపరుచుకున్నారు గొర్రెలు గడ్డిని మేస్తా ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు గడ్డిలో ఉన్న చిన్న చిన్న పురుగులు వాటి ముక్కు ద్వారా తలలోకి వెళ్ళిపోయి చాలా ఇరిటేట్ చేస్తున్నప్పుడు గొర్రె పిల్లలు అనవసరంగా ఆ రాళ్లకు వీటికి వాటికి వాటి తలను కొట్టేసుకుంటా ఉంటాయి అప్పుడు కాపర్ ఏం చేస్తాడంటే కొంచెం నూనె తీసుకొని వచ్చి వీటి తలను చక్కగా మర్దన చేస్తూ ఉంటాడు ఆ తలలో మెదడులో ఉన్న చిన్న చిన్న పురుగులు అన్ని ముక్కు ద్వారా మరల బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఈ రెస్ట్ తీసుకుంటా ఉంటాయి మనం కూడా దావీదు కీర్తన చదివినట్లయితే ఇరవై మూడో కీర్తనలో దావీదు అంటున్నాడు నూనె తో నా తలనంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నదని మన జీవితంలో కూడా చిన్న చిన్న పరిస్థితులను బట్టి కొన్ని ఇరిటేట్ చేసే వాటిని బట్టి అనవసరంగా మనకు మనం హామ్ చేసుకుంటా ఉంటాం అటువంటి సమయంలో ప్రభు అభిషేకం మనకు సహాయపడుతుంది ప్రశాంతత మనకు దయచేస్తుంది మే గాడ్ గివ్ యూ ద స్పీస్ ప్రేస్ క్రైస్తవుడికి చిన్న చిన్న కష్టాలు కాదు గొంతు మీద కత్తి వచ్చినా సరే తను నిజంగా యేసు ప్రభువుని తెలుసుకున్నది వాస్తవం అయితే లేఖనానుసారంగా మీరు చెప్పేటువంటి గొర్రె కథల ద్వారా కాకుండా లేఖనానుసారంగా ఒక వ్యక్తి అయితే మెడ మీదకి కత్తి వచ్చినా సరే కదలడు చెదరడు తన విశ్వాసం చెదరదు ఇక చిన్న చిన్న వాటికి ఇరిటేట్ ఎందుకు అవుతాడు మీ వాక్యాలు వింటే చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవుతాడు మీరు చెప్పే కొండగొర్రె కథలు వింటే చిన్న చిన్న వాటికి ప్రతిదానికి ఇరిటేట్ అవుతాడు కానీ లేఖనానుసారంగా ఒక వ్యక్తి అయితే మెడ మీదకి కత్తి వచ్చినా సరే ఇరిటేట్ గాడు మెడ మీదకి కత్తి వచ్చినా సరే చెక్కు చెదరడు కాబట్టి మీ గొర్రె కథలు ఏమైనా ఉంటే మీరు మీ చర్చి వాళ్ళకు పరిమితం చేసుకోండి మొత్తం అందరికి వినిపించకండి ఈ షార్ట్ కాస్త అన్ని జనుల దగ్గరికి వెళ్ళింది అనుకో వాళ్ళు చూస్తే ముఖం మీద గాండ్రించి ఉమ్ముతారు వీళ్ళు ఏంట్రా గొర్రె ముక్కులో నుంచి కనెక్షన్ మెదల్లోకి ఉంటుందని చెప్తున్నారు మెదల్లో ఉండే పురుగు మర్దం చేస్తే ముక్కులో నుంచి మరలా బయటకు వస్తుందని చెప్తున్నారు గొర్రె ముక్కులో ఏ పురుగైనా వెళ్ళగలుగుతుందో దాంట్లో ఉంటుంది కదా ఈ మాత్రం కూడా తెలియదా అని గాండ్రించి ముఖం మీద ఉమ్ముతారు ఇలాంటి కొండ గొర్రె షార్ట్లు ఏమైనా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి మిగతా ప్రపంచానికి వద్దు ఏ క్రైస్తవుడు కూడా చిన్న చిన్న వాటికి ఇరిటేట్ కాడు పెద్ద పెద్ద వాటికి ఇరిటేట్ కాడు ఎందుకంటే యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకాన్ని జయించి ఉన్నాను అని యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు అంతకుమించి యేసుప్రభు ఏమన్నాడు అంటే తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్టుగా పంపిస్తున్నాను అని యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు శ్రమల కోసం సిద్ధంగా ఉంటాడు శ్రమలు ఎదుర్కోవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే మన రక్షకుడైన యేసు ప్రభు సెలువు మీద ప్రాణం పెట్టినప్పుడు మనమేమి సుఖాల ద్వారా వెళ్ళం కదా మీరు మీ నాన్నగారు చెప్పినట్టుగా కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఒక స్పష్టత ఉంటుంది మీ చర్చికి వచ్చే వాళ్ళకి తప్ప కాబట్టి ఇలాంటి కొండగొర్రె కథలని షాట్లని మిగిలిన ప్రపంచాన్ని చూపించి క్రైస్తవు యొక్క పరువుని తీయకండి ఒకవేళ మీరు మాట్లాడితే మాట్లాడుకోండి కానీ ఆ అబద్ధాలకి బైబుల్ను జోడించేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి